ద లార్డ్స్ డిజైర్, ప్రభు కోరిక ఏమై ఉన్నది? యెరూషలేము అనేది పరిశుద్ధమైనటువంటి పట్టణం. ఇది యూదులకును క్రైస్తవులకు ఇది ప్రాముఖ్యమైన పట్టణంగా చెప్పబడుతూ ఉంది. ఇది యూదా సామ్రాజ్యం యెరూషలేము కేంద్రంగా ఏర్పాటు చేసుకుని అలాగే ఇశ్రాయేలుకు కేంద్రంగా ఉంటున్నటువంటి ఈ పట్టణం. యెహోవా షాలోమ్ అనే మాటల నుంచి జెరూసలేం అనే మాట వచ్చింది. జెరూసలేం, యెరూషలేం అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే సిటీ ఆఫ్ పీస్. అయితే ఈ సిటీ ఆఫ్ పీస్ అనేటటువంటి యొక్క పట్టణంలో దెర్ వాజ్ నో పీస్ ఇన్ దట్ సిటీ. ఏ విధమైనటువంటి సమాధానం ఆ పట్టణంలో లేదు. ఆ పట్టణంలో సమాధానం లేనటువంటి సమయంలో ఆ పట్టణాన్ని దేవుడు ప్రేమించాడు. ఆ పట్టణం ఎలాంటిదంటే సెంటర్ ఆఫ్ కల్చర్, సంస్కృతికి కేంద్రంగా ఉంది. సెంటర్ ఆఫ్ రిలీజియన్, మతపరమైనటువంటి దానికి అది కేంద్రంగా ఉంది. తర్వాత సెంటర్ ఆఫ్ ఎకానమీ, ఆర్థిక పరమైన కేంద్రంగా యెరూషలేం మనకు కనబడుతుంది. సెంటర్ ఆఫ్ వరల్డ్, ప్రపంచానికే కేంద్రంగా అది కనబడుతుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏం కోరుతున్నారు అనేటటువంటి విషయానికి మనం వస్తే, మత్తయి సువార్త 21:1-3, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో నున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. యేసు ప్రభువారు తన శిష్యులతో ఆయన తన కోరికను వ్యక్తం చేశాడు. డిజైర్ ఎక్స్ప్రెస్డ్, కోరిక ఏం చేయబడిందంటే వ్యక్తపరచబడేను. ఈ కోరిక ఏంటి అని అంటే, ఇదిగో ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు కనబడతాయి, వాటిని విప్పి తోలుకొని రండి, ఎవరైనా మీతో ఏమైనంటే మీరు ఒకే మాట చెప్పండి, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పండి అని చెప్పవారు. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను, గాడిదను గాడిద పిల్లను ఎదుటగా ఉన్నటువంటి గ్రామంలో కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల కనబడతాయి. జకరియా గ్రంథములో చెప్పబడిన ప్రవచనం ప్రకారంగా క్రీస్తుకు పూర్వం 750 క్రితం చెప్పబడినటువంటి ప్రవచన ప్రకారం ఆ ప్రవచనాన్ని నెరవేర్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించడానికి ఆయనకి ఏం కావాలి? గాడిదయు గాడిద పిల్లయు కావాలి, వాటిని విప్పి తోలుకొండండి. అంటే గాడిద కట్టబడి ఉన్నటువంటి గాడిద ఆయనకు ఇష్టం, కట్టబడి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. విప్పబడినటువంటిది వాడబడుతుంది, విప్పబడింది ఉపయోగపడుతుంది. అందరు చెప్పండి, విప్పబడింది ఏం చేయబడుతుంది? కట్టబడింది ఉపయోగపడదు, విప్పబడింది ఉపయోగపడుతుంది. కట్టబడినవి విప్పబడాలి అనే కోరిక, విప్పబడిన వాటిని వాడుకోవాలనే కోరిక. ఆ యొక్క ఇంటివారు ఈ ఇదేంటి, మా గాడిద పిల్లను ఇప్పుకొని వెళ్ళిపోతున్నారంటే వెన్న ఒక చిన్న మాట చెప్పారు, ప్రభువునకు కావలసి ఉన్నవి అనగానే వాటిని విప్పి తోలుకొని వచ్చేసారు. అయితే దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రభువునికి ఏం కావాలి? కట్టబడిన గాడిద కావాలి, గాడిద పిల్ల కావాలి. అంటే కట్టబడినవి విప్పబడాలి అనే కోరిక, విప్పబడిన వాటిని వాటి మీద ఆయన ప్రయాణం చేయాలనే కోరిక, అలా ప్రయాణం చేయడం ద్వారా ప్రవచనాన్ని నెరవేర్చాలి అనే కోరిక. ప్రభు యొక్క ధర్మశాస్త్రంలో లేక దేవుని యొక్క వాక్యంలో, ప్రవక్తల గ్రంథంలో, జకరియా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని నెరవేర్చాలనే తపన, ఆ తపనతో యేసుక్రీస్తు ప్రభువారు వెళుతున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క కోరిక ఏంటో తెలుసా? ఈ బలి పశువుగా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములకు వెళ్ళబోతున్నాడు. యెరూషలేములకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క బలి పశువును తీసుకుని వెళ్ళి, అనగా యేసు ప్రభువారే బలి పశువు, దాన్ని తీసుకుని వెళ్ళి బలిపీఠపు కొమ్ములకు కట్టబడాలి అనే కోరిక, అలాగే యెరూషలేములో సిలువ వేయబడాలి అనే కోరిక,
యెరూషలేములో మానవులందరికి కూడా పాప పరిహారము కలుగ చేయాలనే కోరిక. ఇలాంటి కోరికతో యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేశారు. వ్యక్తము చేయబడిన కోరిక నెరవేర్చటానికి దేవుడు ఏం చేశారంటే, డిసైపుల్స్ వర్ కమిషన్డ్. ఈ శిష్యులు, మరి యేసయ్య కోరికను నెరవేర్చడానికి శిష్యులను ఆయన నియమించారు. శిష్యులు వెళ్ళారు. వెళ్ళినటువంటి వారు ఏం చేశారంటే, ఎదురున్న గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిదను తీసుకుని వచ్చారు. అంటే ఏదైతే మరి ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళారో శిష్యులకు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు చేశారు. దేవుని బిడ్డలారా, దివర్ కమిషన్ టు గో, వారు వెళ్ళటానికి ఆజ్ఞాపించబడ్డారు. దివర్ కమిషన్ టు ఫుల్ఫిల్ ద లార్డ్స్ నీడ్, ప్రభు యొక్క కోరికను తీర్చడానికి వారు ఆజ్ఞాపించబడ్డారు. అలాగే దేవర్ కమిషన్ టు డెలివర్, వాటిని విడిపించటానికి వారు ఆజ్ఞాపించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే, వెళ్ళి గాడిదను, గాడిద పిల్లను తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి వెళ్ళినటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. మూడవ విషయానికి మనం వస్తే, డిసైపుల్స్ వర్ కమిషన్ టు కమ్యూనికేట్, వారు శిష్యులు తెలియజేయటకు ఆజ్ఞాపింపబడిరి. మత్తయి సువార్త 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. టెల్ ద డాటర్ ఆఫ్ జాయన్, సియోను కుమారితో చెప్పుడి, ఏమని చెప్పండి, ఇదిగో నీ రాజు. యెరూషలేముతో చెప్పండి, యెరూషలేముతో చెప్పండి, ఇశ్రాయేలుతో చెప్పండి, నా ప్రజలతో చెప్పండి, మీరు చెప్పండి, యువర్ కింగ్ ఈజ్ కమింగ్ టు యూ. మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడు. ఏం తీసుకొస్తున్నాడు? సమాధానం తీసుకుని వస్తున్నాడు. మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడు, రక్షణ గలవాడిగా వస్తున్నాడు. మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడు, ఏ విధంగా వస్తున్నాడంటే, యెషయా 62:11, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. బిహోల్ యువర్ సాల్వేషన్ కమ్స్ ఇన్ ద పర్సన్ ఆఫ్ ద లార్డ్. ఈ రక్షణ అనేది ఒక వ్యక్తిగా నీ దగ్గరికి వస్తుంది, ఒక వ్యక్తిగా. ఆ వ్యక్తి ఎవరు? యేసుప్రభువారు. ఆ వ్యక్తి ఎవరంటే యేసుప్రభువారు. ఆ వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గరికి, నా దగ్గరికి, ఆ రోజు యెరూషలేముకు వచ్చినట్టుగా రక్షణ గలవాడు నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడు? జకరియా 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ ఎదుగు వచ్చుచున్నాడు. క్రీస్తుకు పూర్వం 750 క్రితం చెప్పబడిన మాట యేసుప్రభువారు వచ్చి దాన్ని మట్టలాదివారం రోజు నెరవేర్చాడు. దేవుని బిడ్డలారా, ఇది పామ్ సండే అని ఎందుకన్నారు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములకు ప్రవేశించినప్పుడు అందరూ కూడా జయోత్సవంతో వారి బట్టలు దారిలో పరిచారు, మట్టలు పట్టుకుని దేవుని స్తుతించారు. దేవుని బిడ్డలారా, ఈట్రాగ్ లులావు అనేటటువంటి ఈ యొక్క మరి చిన్న దెబ్బ పండు, ఈ యొక్క పులుపు తొక్కునేటువంటి పండును పట్టుకుని, ఆ తర్వాత మట్టలు పట్టుకుని అన్ని దిక్కుల వైపు వారు తిరిగి హోషియానా 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 అని అంటూ ఓసన్నా అని లాటిన్ భాషలో, అలాగే హోసానా అని గ్రీకు భాషలో, అలాగే హోషియానా అనే హీబ్రూ భాషలో, వీళ్ళు హీబ్రూ మాట్లాడుతూ వీరేమన్నారంటే, హీబ్రూ భాషలో హోషియానా 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 అంటే, దేవా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు అని అన్ని దిక్కుల వైపు తిరిగి వాళ్ళు ఈ దిక్కును రక్షించు, ఈ దిక్కును రక్షించు, నలుదిక్కుల వైపు తిరిగి హోషియానా హోషియానా అని ఈ యొక్క గొప్ప ఉత్సవాన్ని జరిపిస్తూ
మరి ఇశ్రాయేల్ ప్రజలు మనకు కనబడుతున్నారు. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుడు యేసు ప్రభువారు ఈ యొక్క యెరూషలేమును ఏం చేయడం కోసం వస్తున్నాడు? ఆయన నీతిపరుడుగా ఈ యొక్క యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు, రక్షణ గలవాడిగా యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు, దీనుడుగా యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు, రాజుగా యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. అందరు రాజులు రకరకాలైనటువంటి జంతువులను ఉపయోగిస్తూ కొంతమంది గుర్రాలను ఉపయోగించేటటువంటి పరిస్థితి మనకు తెలుసు. కానీ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు దీనుడై సాత్వికుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి తీసుకుని వచ్చాడంటే, ఎందరో గోతిలో పడిపోయి ఉన్నారు. ఏ గోతిలో పడిపోయారా? నీళ్లు లేని గోయి. దయచేసి జకర్యా 2:11, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించదను. నిబంధన రక్తం బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించదను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీరు లేని గోతిలో నుంచి ఎంతోమంది రకరకాలైనటువంటి గోతిలో పడి, ఒకటి గొయ్యి దేనికి సూచనగా ఉందంటే పాతాళానికి సూచనగా ఉంది, రెండవది సమాధికి సూచనగా ఉంది, మరణానికి సూచనగా ఉంది, పాపానికి సూచనగా ఉంది. పాపం అనే గోతిలో నుంచి, అలాగే శాపం అనే గోతిలో నుంచి, బంధకాలు అనేటటువంటి గోతిలో నుంచి, మరణము అనే గోతిలో నుంచి, నాశనము అనే గోతిలో నుంచి, పాతాళం అనే గోతిలో నుంచి, నిబంధన రక్తము ద్వారా ప్రజలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ఉత్సవ బలి పశువుగా ఊరేగించబడుతూ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని గాన ప్రతిగాలను చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన ప్రజలను విడిపించటానికి యెరూషలేమునకు వచ్చాడు, యెరూషలేములో ప్రవేశించాడు. యెరూషలేములో ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, ఒక ఉన్నతమైన సంకల్పంతో ప్రవేశించగానే అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీదకి దృష్టి మరలించబడింది. సరే పతుకు ఏలియా వచ్చాడు. ఏలియా రాగానే ఏలియా ఏమని అడిగాడంటే, అమ్మా కొంచెం నీళ్ళు తీసుకురా అని అనగానే ఆమె వెళ్ళి నీళ్ళు తీసుకురాని వెళుతున్నప్పుడు అదే చెత్తో అప్పం తీసుకున్నాం. అయ్యా నా ఇంట్లో అప్పం చేయటానికి బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, తొట్లు కొద్దికి పిండి ఉంది, మేము నేను నా కుమారుడు ఫైనల్గా ఈ లాస్ట్ మీల్ చివరి భోజనం మేము వండుకుని తిని ఇంకా చనిపోదామని అనుకునే పరిస్థితిలో ఉన్నామయ్యా అంటే, లేదమ్మా ఒక అప్పం తీసుకురా. దైవజనుడు చెప్పిన ప్రకారంగా దేవుని ప్రజలకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నా కానీ పరదేశులను ఆదరించాలి అనే ఒక నియమం ఉంది. పరదేశులను పట్టించుకోవాలి అనేది, అంటే దేశం కానీ దేశం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి అన్ని విధాలుగా చూసుకోవాలి అని. అయితే ఈమె ఏం చేసిందంటే, దైవజనుడు చెప్పి ప్రకారంగా ఒక రొట్టెను తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే నీవు నీ కుమారుడును రొట్టెలు చేసుకునవచ్చును. ఫస్ట్ రొట్టె అయితే ఫస్ట్ మొదటి అప్పం నా దగ్గర తీసుకున్నరా, మొదటి రొట్టె నాకు తీసుకున్నరా, ఆ తర్వాత నీవు నీ కుమారుడు అప్పములు చేసుకునవచ్చును. ఒకటే అవుతుందంటే అప్పములు ఎట్లా చేసుకుంటాం అని ఆమె డౌట్ పడలేదు, విధేయురాలైంది. చెప్పినవన్నీయో చేసేదము. వాళ్ళు ఏం చేశారు, గాడిదను గాడిద పిల్లను ప్రభువుకు కావాలంటే ఇచ్చేశారు. తర్వాత ఈమె ఏం చేసింది, అప్పం కావాలంటే ఇచ్చేసింది. అబ్రహాము దగ్గరికి వస్తే నీ కుమారు నాకు ఇచ్చే అన్నాడు, ఇచ్చేశాడు. దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు చిన్నోడు ఇచ్చేశాడు, ఏం సందేహం లేకుండా. ఒక విధవరాలు బీద విధవరాలు ఏసయ్య కానుక బిడ్డ దగ్గర కూర్చుంటే వచ్చి తనకు కలిగినంత కలిమిలో నుండి ఇవ్వటం, లేమిలో నుండి ఇవ్వడం, 2 విధాలు. కలిమిలో ఇవ్వటం, లేమిలో ఇవ్వటం. కలిమిలో అందరూ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు, లేమిలో ఇవ్వటం దేవుని దృష్టిలో గొప్పది. లేమిలో ఇస్తే కలిమిలోకి నడిపిస్తాడు, కలిమిలో ఇస్తే ఇంకా కలిమిలోకి వెళతాం. చాలాసార్లు ఇచ్చే వాళ్ళందరూ కూడా కలిమిలో నుండి ఇవ్వరు, కానీ దేవుడు వాళ్ళ హృదయాన్ని కదిలిస్తే ఇస్తారు. యేసు ప్రభువారు ఇవి ప్రభువునకు కావాలి అని శిష్యులు చెప్పగానే, ఏం ప్రభువునకు కావాలి, నీ దగ్గర నుంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడు ఈరోజు, ప్రభువు కోరిక ఏంటి,
నీవు విధేయత చూపించాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు నీ టైమును దేవునికి ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. నీ టైమును దేవునికి ఇవ్వాలి, నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ తలాంతులు దేవునికి ఇవ్వాలి, నీ వరాలు దేవునికి ఇవ్వాలి, దేవుని కొరకు నీవు వాడబడాలి. దేవునికి స్తోత్రం. జీవితం ఒక్కటే, కానీ దీన్ని, ఈ ఒక్క జీవితాన్ని మ్యాక్సిమం దేవుని కోసం ఉపయోగించాలి. దిస్ ఓన్లీ వన్ లైఫ్. ఎన్ని లైఫ్లు ఉన్నాయి మనకి? దేవుని బిడ్డలుగా ఎన్నిసార్లు బ్రతుకుతాం? ఒకే ఒక జీవితం. ఈ భూమి మీద ఉండే ఈ జీవితం ఒక్కటే జీవితం. ఈ ఒక్కటే జీవితం ఎవరి కోసం జీవించాలి? మీకు ఒకటి చెప్తున్నాను, మీకు దేవుడు ఇచ్చిన టైం 24 గంటల్లో కొంత సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుని వాక్యం చదవటంలో, ప్రార్థన చేయటంలో, దేవుని పని చేయటంలో, యేసయ్యను పరిచయం చేయటంలో మీ టైంని గడపండి. రెండవది, మీ తలాంతులు. దేవుడు మీకు పాడే తలాంతి ఇచ్చాడా? వాయిద్యాలు వాయించే తలాంతి ఇచ్చాడా? లేకపోతే చక్కటి పరిచర్ చేసే తలాంతి దేవుడు ఇచ్చాడా? వండే తలాంతి ఇచ్చాడా? వడ్డించే తలాంతి ఇచ్చాడా? ఏ తలాంతి అయినా సరే, చిన్నపిల్లల మధ్యలో పరిచర్ చేసేటటువంటిది నీకు అలవాటు ఉందా? వేపనస్తుల మధ్యలో పరిచర్ చేయడానికి ఇష్టపడుతున్నావా? నీ తలాంతును దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నీ తలాంతును దేవునికి ఇస్తే దేవుడు నిశ్చయంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు.